ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తుంటే స్టూడెంట్స్కు ఉన్న డౌట్ ఏంటంటే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ యొక్క వ్యాలిడిటీ ఏంటి సో ఏవేవి అప్లోడ్ చేయాలి అండ్ డ్రాపర్స్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి ఆ సర్టిఫికెట్స్ ఆన్ టైంలో లేకపోతే ఎలాంటి డిక్లరేషన్ సబ్మిట్ చేయాలని ఒక చిన్న డౌట్ ఉంది ఆ డౌట్కి సంబంధించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నా నేను చెప్పేది ఏంటంటే స్క్రీన్ స్పేస్ అనేది తగ్గించేసేయండి ప్రిపరేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూట్యూబ్లో సెర్చ్ చేయడం కన్నా ఇన్ఫర్మేషన్ బుల్టెన్ ఏదైతే ఉందో దాన్ని చదవడానికి ట్రై చేయండి మాన్యువల్గా ఓకేనా సో మీరు స్క్రీన్ స్పేస్ ఎక్కువ చూసుకోవడం వల్ల యూట్యూబ్లోకి రాగానే ఒకటి ఏదైనా ఒక కీవర్డ్ ప్రెస్ చేస్తే ఒక నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అక్కడ ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు మీకు డౌట్స్ ఉంటాయి సో అలాంటివి ఏం ఫాలో అవ్వకండి ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే సో ఇక్కడతో ఆపేసేయండి ఎందుకంటే నేను మీకు ఎక్స్ట్రాగా ఇంకా వీడియోస్ కూడా చేయను ఎగ్జాంపుల్ చేసేసరికి అండ్ దాంతో పాటు కంప్లీట్గా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అందరూ జాయిన్ అవ్వండి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు నా నుండి హెల్ప్ అయితే తప్పకుండా ఉంటుంది అండ్ దాంతోపాటు ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం యూజీ అండ్ పీజీకి కలిపి ఒకేసారి ఒక వెబ్సైట్ని డిజైన్ చేశాము దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను విజన్ అప్డేట్ డాట్ ఇన్ అని సో ప్రజెంట్ తెలుగు వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉంది సో మీ నుంచి రెస్పాన్స్ అనేది ఉన్నట్లయితే మీ నుంచి సపోర్ట్ అనేది ఉన్నట్లయితే దీన్ని ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ప్రతి స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము తెలంగాణ బేస్డ్ స్టార్ట్అప్ అయితే అనుకోండి ఎవరైతే వెబ్సైట్ యాక్సెస్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నేను ప్రతిరోజు వాళ్ళకి కాంటాక్ట్లో ఉండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మేము ఈ ఛార్జెస్ కూడా ఎందుకు తీసుకుంటున్నాం విజన్ అప్డేట్ నుంచి అంటే ప్రజెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి తెలుగు వాళ్ళ కోసం తెచ్చాము సో వేరే స్టేట్కి సంబంధించి మనం ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని సో దీనికోసం సపోర్ట్ కావాలి అండ్ కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనీ పే చేసుకోవడానికి కూడా ఇబ్బందులో ఉన్నారు సో వాళ్ళకి ఎంతో కొంత విజన్ అప్డేట్ నుంచి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మీకు డిక్లరేషన్ చూపిస్తూ ఉన్నాను మళ్ళీ ఎక్కువగా మనకు ల్యాగ్ అవసరం లేదు సో ఇది ఈడబ్ల్యూఎస్ జనరల్ సర్టిఫికేట్ సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ సో ఈ డిక్లరేషన్ ఫామ్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే ఓకేనా ఆన్లైన్ అప్లికేషన్ చేసి ఉంటే సో ఇక్కడ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ పెట్టాలి అండ్ దాంతోపాటు మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ దాంతోపాటు ఇవి ఇవ్వాల్సి ఉంటుంది సో మరి ఈ డిక్లరేషన్ ఈడబ్ల్యూఎస్ డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి అంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయనట్లయితే ఈ డిక్లరేషన్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సో వ్యాలిడిటీ చూద్దాం మనకు రెండు వేల ఇరవై రెండులో నీట్ జరిగింది రెండు వేల ఇరవై రెండులో నీట్ జరిగేటప్పటికీ అప్పుడున్న వ్యాలిడిటీ ఏంటంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత ఉన్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెండు వేల ఇరవై రెండుకి వ్యాలిడ్గా చేయడం జరిగింది సో ఇదే సర్టిఫికేట్ డ్రాపర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంది ప్రజెంట్ వాళ్ళు ఆర్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ టూ జనవరి తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ ఉంది అది రెండు వేల ఇరవై మూడుకి వ్యాలిడిటీ అవుతుందా అంటే అది వ్యాలిడ్ అవ్వదు ఓకేనా ఆర్ ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కానీ ఓకేనా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ కానీ ఇవి మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అన్న నా దగ్గర థర్టీ ఫస్ట్ మార్చ్ ఓకేనా థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ సర్టిఫికెట్ ఉంది నేను ఎలిజిబుల్ అవుతాను నా సర్టిఫికేట్ ఎలిజిబుల్ అవుతుంది అంటే ఎలిజిబుల్ అవ్వదు ఓకే ఇప్పుడు మరి ప్రజెంట్ తీసుకుంటే టైం లేట్ అవుతుందేమో నేను తీసుకోవాలి అవద్దు అంటే మీ దగ్గర టైం ఉండి తీసుకోవాలనుకుంటే అప్లికేషన్ టైం మనకు వన్ మంత్ టైం ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి లేదన్నా నేను ఆల్రెడీ అప్లై చేసేసాను ఓల్డ్ సర్టిఫికేట్ పెట్టి అంటే ఈ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఈ డిక్లరేషన్ ఎందుకోసము అంటే ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత మీ కేటగిరీని మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ని క్లెయిమ్ చేసుకోవాలి ఓబీసీని క్లెయిమ్ చేసుకోవాలి అంటే నేను ఏదైతే అలాట్ అయిన కాలేజీలో ఉంటుందో ఆ కాలేజీలో ఆర్ ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తాను అని ఇచ్చే డిక్లరేషన్ అన్నమాట ఇది ఈడబ్ల్యూఎస్ డిక్లరేషన్ ఆయన ఒకసారి ఓబీసీ చూసుకున్నట్లయితే ఇది ఓబీసీకి సంబంధించిన డిక్లరేషన్ ఓకేనా ఓబీసీలో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు ఇక్కడ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రూ అని ఇచ్చాడు కానీ ఆర్ ఆఫ్టర్ మనకు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఉన్న ఓబీసీ నాన్ క్రీమియర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఎలిజిబిలిటీ ఉంటుంది సో సేమ్ టు సేమ్ ఎస్సీ ఎస్టీకి కూడా ఆన్ఆర్ ఆఫ్టర్ ఏ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఉన్న సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అది అప్లోడ్ చేయకపోతే ఈ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ డిక్లరేషన్ అనేది ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ తర్వాత కాలేజీలో కొత్త సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తాము అని చూపించుకోవడం కోసం ఈ డిక్లరేషన్ ఓకేనా సో కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ త్రీ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమియే ఈడబ్ల్యూఎస్ జనరల్ అయినా ఏదైనా పర్లేదు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మీ క్యాస్ట్ ఓబీసీ నాన్ క్రిమియల్కి సంబంధించి మీ క్యాస్ట్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఎందుకంటే మనలో కొంతమంది వచ్చేసరికి సెంట్రల్ లిస్ట్లో జనరల్లో ఉంటే స్టేట్ లిస్ట్ వచ్చేసరికి బీసీలలో ఉంటామన్నమాట సో ఈ సెంట్రల్ లిస్ట్కి సంబంధించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్బీసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీ క్యాస్ట్ అనేది ఓబీసీ నాన్ క్రిమిలియర్లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ లేదన్నట్లయితే జనరల్ కేటగిరీ పెట్టుకోవచ్చు అండ్ ఈ క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది జస్ట్ మీకు నీట్ క్వాలిఫైయింగ్ నేచర్ కోసం మాత్రమే మళ్ళీ ఈ కేటగిరీని మార్చుకోవచ్చు ఆ కౌన్సిలింగ్ టైంలో స్టేట్లలో కూడా మార్చుకోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి కానీ వన్స్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత నేను కేటగిరీ మార్చుకుంటా అంటే వీలు లేదన్నమాట ఓకేనా మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో